మాస్కోలో జరిగిన మహిళల ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ లో విశ్వ విజేతగా నిలిచిన కోనేరు హంపి స్వదేశం చేరుకున్నారు. కోనేరు హంపి విజయంలో ఆమె కుటుంబం పాత్ర ఎన్నలేనిది. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలను సొంతం చేసుకుంటుందని చెబుతున్న కోనేరు హంపి కుటుంబ సభ్యులతో మా కరెస్పాండెంట్ లీలా ఫేస్ టు ఫేస్. చెస్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది కోనేరు హంపి. ర్యాపిడ్ ఛాంపియన్షిప్ లో గెలుపొంది కైవసం చేసుకున్నటువంటి కోనేరు హంపికి ఓనమాలు దిద్దినటువంటి తండ్రి అశోక్ మనతో ఉన్నారు. ఈ ఛాంపియన్షిప్ ఆమె గెలుచుకోవడం ఆ తండ్రికి ఎలా ఉందో, ఎలాంటి అనుభూతిని కలిగిస్తుందో మనతో మాట్లాడడానికి అశోక్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్, నమస్తేనండి. సో మీ పాపకి ఓనమాలు దిద్దించారు దగ్గరుండి. చెస్ అంటే చిన్నప్పటి నుంచి, అంటే మేబీ 15 ఇయర్స్ లోపల నుంచి కూడా మీ పాప చెస్ లో తన రాణించింది. సో ఈరోజు ఛాంపియన్ గా ప్రపంచమంతా కోనేరు హంపి ఛాంపియన్ అంటున్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది నాకు. హంపీకి చిన్నప్పుడు 6 సంవత్సరాల వయసు నుంచి కూడా చెస్ నేర్పడం మొదలుపెట్టాను. తను మొట్టమొదట గేమ్లో ఇంట్రెస్ట్ చూపెట్టినప్పటి నుంచి ఇక నేను నేర్పడం మొదలుపెట్టి ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్గా తీర్చిదిద్దాలనేదే నా ఆశయం. నేను అనుకున్నట్టుగానే తను ఆ స్థాయిలో డెవలప్ అయ్యి చాలా ఏజ్ గ్రూప్ టోర్నమెంట్లు చిన్న వయసులోనే గెలవటం, 14 సంవత్సరాలకే మరి 20 సంవత్సరాల వయసు వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచింది, మెన్లో కూడా గ్రాండ్ మాస్టర్ అయింది. అది రికార్డ్ ఆ రోజుల్లో, అప్పట్లో ప్రపంచ రికార్డు చేసింది. అయితే ఆ తర్వాత మేజర్ వరల్డ్ టైటిల్ అంటూ తను ఏమీ గెలవలేకపోయింది. అంటే చాలా ఓపెన్ టోర్నమెంట్లు గెలిచింది, వరల్డ్ ఛాంపియన్షిప్స్లో బ్రాంజ్ మెడల్స్ వచ్చినాయి, సిల్వర్ మెడల్ వచ్చింది, మ్యాచ్లు ఆడింది, గ్రాండ్ ప్రిక్స్ టోర్నమెంట్లు గెలిచింది, ఎన్నో రకరకాల ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్లో గెలిచింది. కానీ మళ్ళీ వరల్డ్ టైటిల్ అనేది చాలా కాలం తర్వాత, అంటే దాదాపు 18 సంవత్సరాల తర్వాత మళ్ళీ గెలవటం ఇదే ఒక వరల్డ్ టైటిల్. అది కూడా మన భారతదేశం నుంచి మొట్టమొదటి మహిళగా ఒక వరల్డ్ టైటిల్, చెస్లో వరల్డ్ టైటిల్ గెలిచిన మహిళగా నిలవటం అనేది నాకు చాలా గర్వకారణంగాను చాలా ఆనందంగాను ఉంది. సో 2 ఇయర్స్ బ్రేక్ తర్వాత, ఒక పాప పుట్టిన తర్వాత మళ్ళీ చేసాడి, అందులో ప్రపంచ ఛాంపియన్షిప్లో గెలవడం అనేది మామూలు విషయం కాదు. సో దానికి ఎంతో పట్టుదల కృషి ఉంటేనే సాధ్యం అవుతుంది. సో ఇలా ఎలా ఫీల్ అవుతున్నారు సార్ మీరు? ఇది చాలా చెప్పుకోదగినటువంటి విషయం. అసలు నేను ఊహించలేదు ఇంత త్వరగా ఈ సక్సెస్ వస్తుందని. యాక్చువల్గా హంపీకి మ్యారేజ్ అయ్యి 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాల తర్వాత మరి తనకి ఆ పాప పుట్టడం, పాప పుట్టిన తర్వాత మరి పాప కోసం అని చెప్పి 2 ఇయర్స్ బ్రేక్ ఇచ్చింది. పాపకు 1 సంవత్సరం వయసు వచ్చే వరకు కూడా ఆడకూడదు అని పెట్టేసుకుని మరి ఒక 2.5 సంవత్సరాల వరకు అసలు ఆడలేదు. ఆ తర్వాత రీసెంట్గా ఒక 1 ఇయర్ బ్యాక్ నుంచే మళ్ళీ మొదలుపెట్టింది ఆడటం. మొట్టమొదటిలో కొంచెం తడబడింది, అయినా కానీ అసలు ఆమె మా అల్లుడు గారు, మా ఆమె భర్త అన్వేష్ సహాయ సహకారాలతో, ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో మరి ఈ రోజున మళ్ళీ ప్రపంచ స్థాయిలో ఉన్నత శిఖరాన్ని ఈ రకంగా అందుకోవటం అనేది మా అందరికీ కూడా ఆనందదాయకమైనటువంటి విషయం. అయితే కోనేరు హంపి తల్లి గారు కూడా మనతో ఉన్నారు. మేడం నమస్తేనండి. మీ పాప తొలి మహిళగా సో ప్రపంచ ఛాంపియన్షిప్లో గెలవడం మీకు ఎలా అనిపిస్తుంది? అంటే హంపి 14లోనే 20 U20 గెలిచేటప్పటికి మాలో చాలా ఆశలు రేపిందనమాట. ఎప్పటికైనా తను ఒక ప్రపంచ ఛాంపియన్గా చూడాలి. ఇంకా పెద్దగా వేరే కోరికలు లేవు అసలు మాలో, ఒకటే కోరిక హంపి ప్రపంచ ఛాంపియన్ అవ్వాలి. అది ఎప్పటికొస్తుందో ప్రతిసారి ఆ టోర్నమెంట్ జరిగినప్పుడు ఆశల్లోకి వెళ్ళటం, మళ్ళీ నిరాశ పడటం, సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ రావటం, ఆ ఛాంపియన్షిప్ మాత్రం దూరం అవుతూ ఉంది. దగ్గర దగ్గర 14 ఏళ్ళు అయింది ఈ వెయిటింగ్ అన్నది. అసలు ఈ రోజు రావటం అన్నది అసలు మాటల్లో చెప్పలేని ఆనందం అన్నమాట. హంపి విషయంలో మనం చెప్పుకుంటున్నాం కదా, విదేశీ కోచ్లు కావాలి, ప్రతి గేమ్కి విదేశాల నుంచి కోచ్లు కావాలి. అసలు ఇక్కడ మనకేం ఫెసిలిటీస్ లేవు మన దగ్గర. అసలు మనకు ఉన్నదే మేధస్సు, మన ఇండియన్స్కి ఉన్నది మేధస్సు. ఆ మేధస్సును మనం ఉపయోగించుకోకుండా ఎక్కడెక్కడో ఎతుకుతున్నాం. అది ఎవరి దగ్గరికి వెళ్లకుండా ఒక్క వాళ్ళ నాన్నగారిని ఒక్కళ్ళనే నమ్ముకుంది తను. నమ్ముకుని ఆయన చెప్పిన చిన్నప్పటి ఆసూత్రాలనే నమ్ముకుని తనకు తనుగా వర్క్ చేసుకుంది. కోనేరు హంపి గారు ఫ్యూచర్లో మరింత మంది ఎంతమందినైనా తయారు చేసే అవకాశం ఉందా సార్? అంటే పిల్లలకి కోచింగ్ ఇచ్చి ఎవరినైనా ఫ్యూచర్కి తయారు చేసే అవకాశం ఉందా సార్? అంటే ఈ విషయాన్ని అప్పుడే నేనేం చెప్పలేను, ఎందుకంటే తనకి హంపీకి ఇంకా ఆడుకోవాలనేటువంటి ఇది తగ్గలేదు. అంటే తనకి ఆ జీల్, అంటే ఇంకా తను గేమ్లో ఇంకా ఏదో సాధించాలి అనేటువంటిది హంపీకి ఉంది. హంగర్ ఫర్ ది గేమ్, అది ఎంతకాలం పడుతుంది అనేది తెలియదు. ఫైనల్ గా హంపి గారి హస్బెండ్ కూడా మనతో ఉన్నారు, వాళ్ళ పాప క్యూట్ బేబీ కూడా మనతో ఉంది. సో అంటే పెళ్ళిన తర్వాత బేసిక్ గా హస్బెండ్స్ వైఫ్ కి సపోర్ట్ చేయరు. సో వేరే దేశానికి పంపించి భార్యని సపోర్ట్ చేస్తూ ప్రోత్సహిస్తూ తన విజయంలో సగభాగమైనటువంటి హస్బెండ్ కూడా ఇప్పుడు మనతో ఉన్నారు. సార్ మీరు చెప్పండి, మీ వైఫ్ ఇంతటి ఘన విజయం సాధించడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా గర్వంగా ఉంది, ఎందుకంటే దేశానికి ఇది ఒక అవార్డు లాంటిది. మనకి మాస్కోలో ఇలా గుర్తింపు రావటం అనేది చాలా గర్వంగా ఉంది. అలానే అక్కడ మన నేషనల్ యాంథమ్ ప్లే అవ్వటం కానీ ఇవన్నీ
చాలా ప్రౌడ్ మూమెంట్గా ఉంది. అయితే ఫ్యూచర్లో తనకి గోల్స్ రీచ్ అవ్వడానికి మీరు ఎలాంటి సపోర్ట్ చేయబోతున్నారు? అంటే నేను చేసే సపోర్ట్ ఏంటంటే తనకి మెయిన్ కంటిన్యూ చేయించగలటమే. టెక్నికల్గా తన హార్డ్ వర్క్తోనే గేమ్స్ గెలుస్తూ ఉంది. థ్యాంక్ యూ. అయితే కోనేరు హంపీని ఆదర్శంగా తీసుకొని మరింత మంది ముందుకు రావాలని కూడా మనం కూడా కోరుకుందాం.